కేరళ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. విపక్షాలు అసెంబ్లీలోని అన్ని ద్వారాలు మూసేశాయి. విపక్షాల రాద్దాంతం మధ్య ఆర్థిక మంత్రి కేఎం మణి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ గందరగోళంలోనే మైక్లు, స్పీకర్, చైర్ను విపక్షాలు విసిరేశాయి. బార్ లైసెన్సుల విషయంలో మణి అవినీతికి పాల్పడ్డారన్నది విపక్షాల ఆరోపణ. ఇప్పటికీ అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అటు అసెంబ్లీ బయట కూడా బీజేపీ కార్యకర్తలు వేలాదిగా ఆందోళనకు దిగారు. వీరిని చల్లాచెదరు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కేరళ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. విపక్షాలు అసెంబ్లీలోని అన్ని ద్వారాలు మూసివేశాయి. విపక్షాల రాద్దాంతం మధ్య ఆర్థిక మంత్రి కేఎం మణి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ గందరగోళంలోనే మైకులు విరగొట్టారు, స్పీకర్ చైర్ను విపక్షాలు విసిరేశాయి. బార్ లైసెన్సుల విషయంలో మణి అవినీతికి పాల్పడ్డారన్నది విపక్షాల ఆరోపణ. ఇప్పటికీ అక్కడ గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అటు అసెంబ్లీ బయట కూడా బీజేపీ కార్యకర్తలు వేలాదిగా ఆందోళనకు దిగారు. వీరిని చల్లాచెదరు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కేరళ అసెంబ్లీలో గందరగోళానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రస్తుతం కేరళ అసెంబ్లీలోని బయట తాజా పరిస్థితులేంటి? విజయ్, కేరళ అసెంబ్లీలో గందరగోళం ఇంకా కొనసాగుతుంది. అంటే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఇప్పుడు హింసాత్మకంగా మారింది. అసెంబ్లీ వేదికగా భౌతికంగా తేల్చుకునేందుకు ఇరు పక్షాల ఎమ్మెల్యేలు కూడా సిద్ధమయ్యారు. అంటే యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ల మధ్య ఎమ్మెల్యేల అంతరం కేవలం 3-3 అని చెప్పుకోవచ్చు. అంటే కేవలం అంటే 3 సభ్యుల ఎక్కువ బలంతో అప్పుడు యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఉమెన్ చాండీ నేతృత్వంలో. అయితే చాండీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్డీఎఫ్ ప్రజాందోళన తీవ్రం చేసింది. అంటే యూడీఎఫ్ చాలా అంశాల్లో అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్న సందర్భం ఉంది. ఇటీవల బార్ల లైసెన్స్ల విషయంలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది, తన అన్యాయులకే షాపులను కట్టబెట్టింది. ఇందులో మంత్రి మణి, ఇతర మంత్రుల హస్తం ఉందని ఎల్డీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్నటి నుంచే ఎల్డీఎఫ్ ఆందోళనను పసిగట్టిన యూడీఎఫ్ సభ్యులు రాత్రంతా అసెంబ్లీలోనే ఉన్నారు. ఈ ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే మణి, ఆర్థిక మంత్రి మణి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుండగా ఎల్డీఎఫ్ సభ్యులు ఒక్కసారిగా ప్రవేశ ద్వారాలు మూసివేసి పోడియం దగ్గరికి వెళ్లిపోయారు. అక్కడ స్పీకర్ మైక్ ను కూడా విరగొట్టారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కేరళ అసెంబ్లీలో ఈసారి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. సహజంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇట్లాంటి ఘటనలు, ఉత్తరప్రదేశ్ లో కానీ మిగతా బీహార్ లో ఇలాంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నప్పుడు కూడా కేరళ అసెంబ్లీలో ఇటువంటి ఘటనలు జరగడం మాత్రం ఇదే మొదటిసారి. అంటే ఎల్డీఎఫ్ సభ్యులు ఇంకా పోడియం వద్ద బైఠాయించారు. ఈ ఆందోళనలు, నిరసనల మధ్యనే ఆర్థిక మంత్రి మణి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. బయట కూడా ఆందోళన తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఇంత కొద్దిసేపటి క్రితమే బాష్ప వాయువును కూడా ప్రయోగించారు. బీజేపీ కూడా ఆ లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తలకు తోడై అంటే వీధి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటే కేరళ అసెంబ్లీ లోపల బయట అంటే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం శ్రమించక తప్పడం లేదు. ఇదే కానీ శ్రీధర్, అటు విపక్షం, ప్రతిపక్షం కూడా
ఒక వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేసిందనుకోవచ్చా? బయట ఆందోళనకారుల్ని మోహరించడం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ లోపల స్పీకర్ చైర్ని అవమానపరుస్తూ చైర్ని లాగేయటం, పడగొట్టేయటం, ఇటువంటి విషయాలన్నీ కూడా ఏ విధంగా చూస్తోంది అధికార పార్టీ? అంటే చాలా రోజుల క్రితం నుంచి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా నడుస్తుంది. అంటే ప్రతి అంశంలోనూ రెండు పార్టీల మధ్య, రెండు ఫ్రంట్ల మధ్య పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే బార్ల లైసెన్సులు అనేటివి విపక్షాలకు ఒక అస్త్రంగా పనిచేశాయి. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు దాకా ఆ వివాదం వెళ్ళింది. తర్వాత ఈ బయట నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో అసెంబ్లీ వేదికగా తామేంటో నిరూపించుకోవాలని రెండు ఫ్రంట్లు కూడా మోహరించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే ఎల్డీఎఫ్ సభ్యులు కూడా సంయమనం కోల్పోయి స్పీకర్ చైర్ను విరగొట్టడం కానీ మైకులు లాగేయడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు. ఇప్పుడైతే అసెంబ్లీలో కొంత పరిస్థితి అదుపులోనే ఉంది. ఎందుకంటే ఎల్డీఎఫ్ సభ్యులు అసెంబ్లీ వేదికగా పోడియం దగ్గర బైఠాయించడం జరిగింది. ఆర్థిక మంత్రి మణి తన ప్రసంగాన్ని కొనసాగించే పనిలో ఉన్నారు. అయితే బయట మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తలు, అలాగే బీజేపీ కూడా, అంటే బీజేపీకి కేరళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా బీజేపీ తన బలం పెంచుకునే వ్యూహంలో భాగంగా ఇలాంటి ఆందోళనలో చురుగ్గా పాల్గొంటుంది. అంటే కేరళ అసెంబ్లీ బయట భారీగా బీజేపీ కార్యకర్తలు, అలాగే లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తలు కూడా మోహరించారు. అంటే వారికి మనోస్థైర్యం ఇచ్చేందుకు ఎల్డీఎఫ్ ఖచ్చితంగా అసెంబ్లీని అడ్డుకుంటామని ముందే ప్రకటించింది. అంటే నిన్ననే ఎల్డీఎఫ్ ఈ హెచ్చరిక జారీ చేయడంతో అధికార పక్షం అప్రమత్తమై రాత్రంతా తన సభ్యుల్ని అసెంబ్లీలోనే ఉండాల్సిందిగా ఆదేశించింది. అందుకే ఆర్థిక మంత్రి మణి కూడా రాత్రంతా అసెంబ్లీలోనే గడిపిన సందర్భం ఉంది. అంటే మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు ఫ్రంట్లు కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇలాంటి ఘటనలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయని చెప్పవచ్చు. విజయ్, రైట్, ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనకారులు వేలాదిగా అసెంబ్లీ బయట గుమిగూడిన నేపథ్యంలో వాళ్లపై లాఠీచార్జ్ కావచ్చు, బాష్పవాయు ప్రయోగము, వాటర్ క్యాన్స్ ప్రయోగాలు, దీన్ని ఏ విధంగా చూస్తోంది ప్రతిపక్షం? అంటే ఖచ్చితంగా దీన్ని ఒక అస్త్రంగా ఎల్డీఎఫ్ వాడుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదు, అసెంబ్లీ వేదికగా ఇలాంటి ఘటనలు జరగలేదనే కారణంతో యూడీఎఫ్ కూడా లెఫ్ట్ ఫ్రంట్ పై ఆరోపణలు చేసే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని ఇచ్చే వ్యూహంలో భాగంగానే యూడీఎఫ్ వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రవేశ ద్వారాలు మూసివేయడం కానీ, అంటే అధికార పక్షం తలుచుకుంటే ఎల్డీఎఫ్ ను కట్టడి చేయడం పెద్ద ఇబ్బంది అయిన పని కాదు. అయితే ఎల్డీఎఫ్ తప్పు చేసేలా యూడీఎఫ్ఏ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. మరోవైపు అంటే ప్రభుత్వం అంటే కోర్టులో మొట్టికాయలు వేసినా కూడా వినడం లేదు కాబట్టి మేము విధులేని పరిస్థితుల్లో ఇలాంటి ఆందోళనలు చేయాల్సి వచ్చిందని ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలు కూడా చెప్పుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అంటే కేరళ అసెంబ్లీలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దక్కాలని ఆశిస్తున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సీట్లు గెలవాలని ఆలోచిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రజాందోళనకు కూడా ప్రతిసారి ఏదో ఈ అంశం మీద తిరువనంతపురంలో ఈ పోరాటాలు నిర్వహిస్తుంది. ఈ అసెంబ్లీ బయట కూడా ఈరోజు నిర్వహించిన ప్రదర్శనలో బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలోనే పాల్గొనడం జరిగింది. మొత్తం మీద అంటే ఎన్నికల వాతావరణం మొదలైన కొద్దీ ఇలాంటి ఘటనలు, అంటే కేరళ లాంటి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఊహించకపోయినప్పటికీ కూడా ఇప్పుడు చోటు చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా అంటే ఒక పైచేయి సాధించేందుకు రెండు ఫ్రంట్ల మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, అసెంబ్లీలో గందరగోళం సృష్టించడం ద్వారా, ఇటువంటి పరిస్థితులు తీసుకురావడం ద్వారా ప్రజలకు ఎటువంటి మెసేజ్ పంపించదలుచుకుంది? ఒక వ్యూహాత్మకంగా ప్రతిపక్షం అవలంబిస్తున్నటువంటి విధానాలను ఏ విధంగా చూడాలి? అంటే ప్రతిపక్షం మొదటి నుంచి కూడా అంటే భూ పోరాటాలు కానీ మిగతా విషయాల్లో, అంటే ఇక్కడ ఇష్యూ మొదలైంది. అంటే హ్యూమన్ ఛాండ్ అధికారంలోకి వచ్చింది కేవలం ముగ్గురు సభ్యులు అంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం. అంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి కేవలం అంతరం చాలా తక్కువ. అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా ఏకపక్షంగా పార్టీలు అధికారంలోకి వచ్చిన పరిస్థితి అక్కడ లేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లలో 63 సీట్లు గెలిచింది. అంటే మిగతా ప్రతిపక్షం అక్కడ చేయడానికి కూడా ఏం లేని సందర్భం ఉంది. ఇక్కడ మాత్రం కేవలం ఒక ఇద్దరు ముగ్గురు సభ్యులు అంతరం ఉండడంతో పైచేయి సాధించేందుకు సహజంగానే రెండు ఫ్రంట్లు కూడా పోరాటం చేస్తున్నాయి. అంటే ఈ ప్రజలు వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు చెప్పడం కష్టమే. ఎన్నికల్లో యూడీఎఫ్ కు పట్టం కడతారా, ఎల్డీఎఫ్ కు పట్టం కడతారా, ఇలాంటి ఘటనలు ఓటర్ల మీద ఎలాంటి ప్రభావితం చేస్తాయి, ఎలాంటి ప్రభావం చూస్తాయి అనేది రానున్న రోజుల్లో తేలుతుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ప్రజల్లో తామే
మంచి పేరు తెచ్చుకునేలా రెండు వంతులు కూడా వ్యూహాలు ఎత్తుగడలు వేస్తున్నాయి విజయ్. రైట్, కానీ ప్రతి సమావేశాలకి, చట్టసభలో సమావేశాలకి బడ్జెట్ అనేది చాలా కీలకమైనటువంటి సమావేశాలుగా భావించాలి. కానీ అదే సమావేశాలను అస్త్రాలుగా మార్చుకుని దీని అసెంబ్లీ సజావుగా నడపకుండా ఉండటం కోసం ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయి. కానీ అసెంబ్లీని సజావుగా నడిపించడం కోసం, ప్రతిపక్షాలను అడ్డుకోవడం కోసం అధికార పక్షం ఎటువంటి వ్యూహాన్ని రచిస్తోంది? అదేవిధంగా బయట పోలీసు భద్రతా బలగాలు ఏ విధంగా మోహరించున్నాయి? అంటే అధికార పక్షం ఇప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు సాగే కేరళ అసెంబ్లీని హింసాత్మకంగా ఎల్డీఎఫ్ మార్చింది. ఎల్డీఎఫ్ మొత్తం అంటే ఎలాగైనా అధికారంలోకి రావాలనే తాపత్రయంతోనే ఇల్లంతా చేస్తుంది. తమను ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయనివ్వడం లేదనేది యూడీఎఫ్ ఆరోపణ. ఆ ఆరోపణలు యూడీఎఫ్ ఇక ముందు కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇక ఎల్డీఎఫ్ విషయానికి వస్తే అన్ని దారులు మూసుకుపోయాయి కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం మినహా మిగతా మరో అభ్యంతరం లేదని ఎల్డీఎఫ్ కూడా వాదించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద రెండు ఫ్రంట్లు కూడా అంటే ఎవరు ఏం చేసినప్పటికీ కూడా తమ ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తున్నామని చెప్పుకునే అవకాశం కనిపిస్తుంది విజయ్. రైట్, శ్రీధర్, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సుమారుగా అసెంబ్లీ ద్వారాలన్నీ మూసేయడం కావచ్చు, అసెంబ్లీ చైర్ ను అవమానపరచడం కావచ్చు. ఈ విషయం పైన స్పీకర్ ప్రతిపక్షాలపైన, ప్రతిపక్ష సంబంధించిన నాయకులపైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదు కనుక అంటే పాలక పక్షం అభిప్రాయం మేరకే స్పీకర్ అక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మధ్య మనం తెలంగాణ అసెంబ్లీ విషయాన్ని చూసుకుంటే గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు పేపర్లు చించేసిన ఘటన నేపథ్యంలో జాతీయ గీతాన్ని అవమానించారనే కారణంతో వారిని సభ అంటే మొత్తం సెషన్ జరిగే రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 10 మంది శాసనసభ్యులను. అలాగే ఇప్పుడు కేరళలో కూడా యూడీఎఫ్ ఎల్డీఎఫ్ సభ్యులను అదే అంటే స్పీకర్ మీద భౌతిక దాడులకు పాల్పడడం కానీ మైకులు విరిపేయడం ఇలాంటి ఘటనల ఆధారంగా ఎల్డీఎఫ్ సభ్యులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ చర్యలు ఏమిటనేవి కానీ ఈ రోజు సాయంత్రానికి కానీ లేకపోతే సభలోనే స్పష్టమైన ప్రకటన స్పీకర్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ వెరీ మచ్.